మీ అందరికీ తెలిసిన విషయమే జగనన్న బర్త్డే రోజు అందరికీ ట్యాబులు ఆర్భాటంగా పంచాడు 8000 కోట్లు అని చెప్పి ప్రకటించాడు బిడ్డలకి లబ్ధి చేస్తున్నాను అన్నాడు కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే జగనన్న ఏమో 700 చిల్లర కోట్లు బైజూస్ కి ఇచ్చాను అంటున్నాడు వాళ్ళేమో ఆఫీషియల్ గానే ఒక పోస్ట్ చేశారు మేము ఫ్రీగా 1.5 సంవత్సరానికి కంటెంట్ ఇస్తున్నాము అని మళ్ళీ ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి పోతుందో జగనన్న చెప్పాలి ఇక్కడ టీచర్లు క్వాలిఫైడ్ పర్సన్స్ నే మనం అపాయింట్ చేసుకొని ఉంటాం జాబుల పరంగా అలాంటప్పుడు మళ్ళీ కొత్తగా ఈ కంటెంట్ అని చెప్పి వాళ్ళెవరకు కట్టబెట్టడం ఎందుకు డబ్బులు మన టీచర్ల చేతే చక్కటి వీడియోలు చేపిచ్చుకొని యూట్యూబ్ లోకి ఆఫీషియల్ సైట్ ఓపెన్ చేస్తే పిల్లలకందరికీ అర్థమయ్యేలాగా సబ్జెక్ట్ ఉంటుంది కదా అంటే మీరు ఆల్రెడీ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఇంకా అప్పుల్లోకి తీసుకుపోయేలాగా ఒక పతనమైపోయిన కంపెనీకి పరోక్షంగా కట్టబెడుతున్నట్టు బిల్డప్ లేడం తప్ప అక్కడ ఆ కంపెనీ కట్టబెట్టింది లేదు ప్రజలకు ఆ డబ్బు ఏమైనా చెప్పింది లేదు బైజూస్ క్లియర్ గా చెప్పేసింది 1.5 ఇయర్ నేను ఫ్రీగా కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను ఏపీకి అని అంటే ఇది పెద్ద స్కామ్ జగనన్న బర్త్డే పుణ్యమా అని ఆయన మూట కట్టుకోవడం కోసం ఇలాంటి ఒక స్కామ్ క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టక ముందు ప్రతి ఒక్కరికి పింఛన్లు 3000 రూపాయలు ఇస్తానని చెప్పి వృద్ధులకు కానీ అందరికీ హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్తగా చూస్తుంటే 2750 రూపాయలు పింఛన్ రావడానికి ఎక్కువ మందికి పింఛన్లు లేకుండా చేస్తున్నారంట రాష్ట్రంలో సార్ మీకు తెలిసిన విషయమే ఇక్కడ అరచేతిలో వైకుంఠాన్ని చూపించాడు అధికారంలోకి రాకముందు ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నాడు ఆయన 3000 ఇస్తానన్నాడు 3000 ఇవ్వకపోగా ఆ లబ్ధిదారులను కూడా తగ్గించే ప్రయత్నం నిన్న కదా నాకు బాధపడుతుంది బాధపడుతూ చెప్తుంది ఒక పెద్ద ఆవిడ వాళ్ళ ఇంట్లో పసిబిడ్డ లేదంట అమ్మఒడి ఇచ్చినట్టు ఆయన చూపిస్తున్నాడంట ఎమ్మెల్యే వచ్చి తిరుపతిలో మరొక విషయం ఏంటంటే ఒక ఆమె ఎలిజిబుల్ అయిన ముసలావిడ ఉన్నా కూడా ఆమెకు ఇవ్వట్లేదంట పెన్షన్ ఇంకొక విషయం 300 రూపాయలు కరెంటు బిల్లు వస్తే పెన్షన్కి అనర్హులు అని చెప్తున్నారంట పాపం ఈ వయసులో వాళ్ళు ఇలా ఇబ్బందులు పెడుతూ నిన్ను అవ్వా తాతలకి ముద్దులు పెడుతూ మరి గెలుపొందిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్యాయం చేస్తున్నాడు ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ ఆయన పక్క ఆశగా ఎదురు చూశారు వస్తే ఏమైనా న్యాయం చేస్తాడు ఈరోజు నిట్ట నిలువన ముంచేసిన ప్రభుత్వం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆశీస్సులండి రేషన్ కార్డు కూడా అంతే లబ్ధిదారులను తగ్గించే ప్రయత్నం ఎక్కడో మారుమూల ప్రాంతంలో వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నాడు ప్రతి ఒక్క విషయంలో వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తూ పరోక్షంగా ప్రజల్ని గెలుపు కోసం మాత్రమే ఆ రోజు హామీలు ఇచ్చాడు తప్ప ఈరోజు రేషన్ కార్డులు అయితేనేమి అమ్మఒడి పథకం అయితేనేమి ఏవైనా అన్ని విధాల వాళ్ళకి తగ్గించే ప్రయత్నం చేసి కొంతమంది లబ్ధిదారులు అవి కూడా వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉండి వాలంటీర్ వ్యవస్థకు పనిచేస్తుందా మంచి వాళ్ళకి వాళ్ళు అనుకుంటున్నారే మంచి వాళ్ళని వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాడు రాష్ట్రంలో చూస్తుంటే ఎన్నికల దగ్గర వస్తున్న సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి వెహికల్ ప్రచార రథం కోసం తీసుకున్న మంత్రులందరూ ఆదాతం చేస్తున్న పరిస్థితి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయింది దీని తిరగనేమో నావీ కలర్లో ఉన్నాయి అని దీనిపైన మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉండే ఒక్క వైసీపీ నాయకుడికైనా సిగ్గు శరం ఉంటే ఆ వాహనాన్ని అడ్డుకొని చూడమని చెప్పండి ఈ రాష్ట్రంలో ఏమవుతుందో మళ్ళీ అర్థమవుతుంది అసలు సిగ్గులేని మనుషులు కాబట్టే ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉంటారు ఒక పార్టీ తనకు నచ్చిన కలర్ని తను రిప్రజెంట్ చేస్తూ అది కూడా రిజిస్ట్రేషన్ పూర్తయిన వెహికల్ని ఆయన తెలివిగా వీళ్ళంత ఎరిపప్పలో రాష్ట్ర ప్రజలు చూపించడం కోసము ఆ వెహికల్ని చూపిస్తే మీరు గమనిస్తారా గమనించే సోషల్ మీడియా కావచ్చు మీడియా ఛానల్ కావచ్చు వారం రోజులు ఊదర కొట్టారు వేరే ఏ సమస్య రాష్ట్రంలో అయినట్టు రాష్ట్రం ఏమో అద్భుతంగా జరుగుతున్నట్టు పరిపాలన అంటే కేవలం పరిపాలన మీద కన్నా కూడా ఈ పనికిమాల వ్యవహారాల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే ప్రభుత్వం వైసీపీ దాంట్లో ఉన్న కార్యవర్గం దయచేసి సిగ్గు తెచ్చుకోండి మిమ్మల్ని ప్రజాప్రతినిధులు ఎన్నుకునింది ప్రజలు వాళ్ళకి చక్కటి పరిపాలన అందిస్తారు అంతేగాని కళ్యాణ్ గారు ఏ కారులో వస్తారు ఆ కారు కలర్ ఏంటి ఆయన వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటి మీకు అనవసరం ముఖ్యమంత్రి గారు కూడా వ్యక్తిగత దూషణ దిగుతున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ విషయంలో కావచ్చు దీనిపై సార్ ఆయనకి ఓటమి భయం పుట్టుకుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భయంతోనే ఇప్పుడు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకతలో ఉన్నారు ఆ విషయాన్ని సైడ్ చేయడం కోసం మీడియా ముందరకు వస్తే ఆ బటన్ నొక్కే స్టైల్ ఏంటో కొత్తగా ఏ సీఎం చేయని స్టైల్లో ఒక స్టైల్ అదేందో మైక్ మీద కొట్టుకుంటూ వస్తాడు ఆ చిల్లర చేష్టలు ఏందో మాకు అర్థం కాదు ఇంకొకటి ఏంటంటే ఒక ప్రజాప్రతినిధిగా నిన్ను ఎన్నుకున్నప్పుడు ప్రజలకు నువ్వు ఏం చేసావు మేలని చెప్పుకోవడం కోసం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడే ఎమ్మెల్యేలని మినిస్టర్లని లేదంటే సీఎంని చూసుంటాం ఇక్కడేంటంటే కేవలం ప్రతిపక్షాల మీద పడి ఏడవడం కోసం మాత్రమే ఆ పబ్లిసిటీ వాడుకుంటున్నారు ఇక్కడ ఆ బటన్ నొక్కడం నువ్వు వచ్చినప్పుడు 800 కోట్లు ఖర్చు అవుతుంది దానికి పబ్లిసిటీకి 800 కోట్లు ఖర్చు పెడుతున్నావు కానీ నువ్వు చేసిన పని ఏంటంటే వాళ్ళ పెళ్లిళ్ళ గురించి ప్యాకేజీల గురించి ప్యాకేజ్ తీసుకుని ఉంటే నువ్వు నిజంగా నిస్వార్థమైన నాయకుడు అయితే నిరూపించు నీ అధికారంలో ఉన్నావు కదా లేదు ఆయన పెళ్లిళ్ళ గురించి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారా నీ ఇంటి మూలాలు గమనించు నీ నాన్నని నీ తాతని నీ బాబాయిని నీ చెల్లెల్ని గమనించుకో ఆ తర్వాత పక్క పార్టీ వారి రీతులు చెప్పు మహిళా సంఘాల నుంచి కానీ వీళ్ళని తీసుకొచ్చే పరిస్థితి రాని వాళ్ళకు ఫైన్లు వేస్తాము 1000 రూపాయలను చెల్లించాలని దీన్ని ఎలా చూడాలి సార్
జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ కార్యవర్గం ఏదైనా మీటింగ్లు పెడితే ప్రజలు రావడం లేదు, ఆయన గడప గడపకెళ్ళినా తిరుగుబాటు వస్తుంది. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుంటూ కొత్తగా ఈ గ్రామ సదక్క నేను ఏర్పాటు చేసుకుని 5 లక్షల మందిని అపాయింట్ చేసుకుంటున్నారు. వీళ్ళందరినీ ప్రజలపైకి రుద్ది బలవంతంగా వీళ్ళేదో వాళ్ళ ప్రజలకు మేలు చేసేస్తున్నామని క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఇక్కడ ఆలోచించాలి, మీ చక్కటి పరిపాలన అందించి ఉంటే ఇవన్నీ అవసరం లేదు కదా. అసలు వాలంటీర్ వ్యవస్థ వాడుతున్నామే ఒక డబ్బులు 5000 ఖర్చు అవుతుంటే దానికి తోడు మళ్ళీ వాళ్ళకి 200 రూపాయలు పేపర్కి ఖర్చు పెడుతున్నారు పరోక్షంగా. అదంతా అవసరమా? మళ్ళీ ఇప్పుడు గ్రామ సదక్కు దానికి కూడా ప్రభుత్వం నుంచి శాలరీస్ వస్తాయి. ఇదిగాక మన ఆయన సలహాదారుడు వాళ్ళకి 1 లక్షల జీతాలు, వాళ్ళకు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి. అంటే మీరు కేవలం మీ పార్టీని బిల్డప్ చేసుకోవడం కోసం ప్రజల డబ్బుని వాడుతున్నారు. ఈ వాడడంలో పాపం ద్వాక్రా మహిళలు కావచ్చు, ఇతర స్టాఫ్ వర్కింగ్ చేసే వాళ్ళు కావచ్చు, పిల్లల్ని అసలు పిల్లలకు అవసరమా? స్కూల్ దగ్గర కొట్టించి మరీ వాళ్ళ చేత బలవంతంగా బస్సులో తీసుకురావడానికి. నిన్న కమలాపురం నుంచి కూడా నాకు ప్రత్యేకించి పిల్లలు ఫోన్ చేస్తున్నారు, మేడం మాకు స్కూల్ రేపు బంద్ చేస్తున్నారు, మమ్మల్ని మీటింగ్కి రమ్మంటున్నారు. అంటే పిల్లల్ని తీసుకొని వస్తారు, మహిళల్ని పాపం బలవంతంగా తీసుకొని వస్తారు. కేవలం అక్కడ బలంగా ప్రజలను చూపించే ప్రయత్నం తప్ప ప్రజల్లో వీళ్ళపైన నమ్మకం కానీ, ప్రజల్లో వీళ్ళపైన అభిమానం కానీ, వీళ్ళ పార్టీ ఏదో చేసిందన్న ఇంటెన్షన్ అయితే ప్రజల్లో లేదు. తీవ్ర స్థాయిలో వ్యతిరేకతే ఉంది.